జులన్ గోస్వామి అంతర్జాతీయ మహిళల క్రికెట్లో తనదైన ముద్ర వేసిన భారత బౌలర్. త్వరలోనే ఈ సీనియర్ ప్లేయర్ ఆటకు బై చెప్పేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో ఇంగ్లాండ్తో జరిగే మూడో వన్డేనే జులన్ కు చివరి మ్యాచ్ అని తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో మైలురాళ్లు అందుకున్న ఈ సీనియర్ బౌలర్కు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం జులన్ వయసు 39 సంవత్సరాలు. 19 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి ఈ స్టార్ ప్లేయర్ ఎంట్రీ ఇచ్చింది. 2 దశాబ్దాల కెరీర్లో బౌలర్గా కెప్టెన్గా ఆకట్టుకుంది. జులన్ 12 టెస్టులాడి 44 వికెట్లు తీసింది. 201 వన్డేల్లో 252 వికెట్లు సాధించింది. 68 అంతర్జాతీయ టీ20లోనూ ఆడింది. 56 వికెట్లతో సత్తా చాటింది. 3 ఫార్మాట్లలో కలిపి 352 వికెట్లు తీసింది. ఈ ఫీట్ సాధించిన తొలి మహిళా బౌలర్గా రికార్డులోకి ఎక్కింది. వన్డేల్లో 250 వికెట్లు తీసిన తొలి బౌలర్గానూ నిలిచింది. 2018లో జులన్ చివరి టీ20, 2021లో చివరి టెస్ట్ ఆడింది. మార్చిలో జరిగిన వన్డే ప్రపంచ కప్ తర్వాత మళ్లీ బరిలో దిగలేదు. శ్రీలంకతో సిరీస్ కు ఎంపిక కాలేదు. వచ్చే నెలలో ఇంగ్లాండ్లో వన్డేలు ఆడబోతోంది. సెప్టెంబర్ 18 నుంచి ఇంగ్లాండ్లో సిరీస్ ఆరంభం కాబోతోంది. జులన్ రిటైర్మెంట్ ఆలోచనలో ఉందని తెలిసి ఇంగ్లాండ్ టూర్ కు సెలెక్టర్లు ఎంపిక చేశారు. గ్రాండ్ గా వీడ్కోలు చెప్పేందుకే బీసీసీఐ మరో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 24న లార్డ్స్ గ్రౌండ్ లో జరిగే మ్యాచే జులన్ కు చివరి అంతర్జాతీయ పోర్ అని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. కెరీర్ లో అద్భుతంగా రాణించి యువతకు జులన్ ఆదర్శంగా నిలిచింది. మహిళలు క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చేలా స్ఫూర్తి నింపింది. త్వరలోనే జులన్ గోస్వామి బయోపిక్ రాబోతోంది.